जीहेचमसी ఎలక్షన్లకు టీచర్లను దూరం పెట్టింది ప్రభుత్వం సర్కార్పై టీచర్లు వ్యతిరేకంగా ఉన్నారన్న భావనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది గతంలో ఎన్నడూ టీచర్లు లేకుండా ఎన్నికలు జరగలేదు అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని టీచర్ యూనియన్లు స్వాగతిస్తున్నాయి భవిష్యత్తులోనూ ఎన్నికలకు దూరంగా ఉంచాలని కోరుతున్నాయి చరిత్రలో తొలిసారి టీచర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచింది ప్రభుత్వం దుబ్బాకలో టీచర్ల ఎఫెక్ట్ తోనే ఓడామనే భావనలో టిఆర్ఎస్ ఉందని అందుకే వారిని ఎన్నికలకు దూరం పెట్టిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఎన్నికల నోటిఫికేషన్ రాగానే 15 జిల్లాలకు చెందిన టీచర్లు కావాలన్న అధికారులు వెంటనే వెనక్కి తగ్గారు కేవలం నాన్ టీచింగ్ స్టాఫ్ ను మాత్రమే పంపాలని కోరారు ఉమ్మడి ఏపీ చరిత్రలోనూ టీచర్లు లేకుండా ఏ ఎన్నికలు జరగలేదు ఇప్పుడు మొదటిసారిగా తాము లేకుండా ఎలక్షన్ జరుగుతున్నాయని టీచర్లు చెబుతున్నారు ప్రతి ఎన్నికల నిర్వహణలోనూ టీచర్లదే కీలక పాత్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు మినహా అన్ని ఎన్నికల విధుల నిర్వహణలో వారే ఎక్కువగా ఉంటారు ఎమ్మెల్యే ఎంపీ ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ వార్డ్ మెంబర్లతో పాటు సహకార ఎన్నికలు నీటిపారుదల గ్రాడ్యుయేట్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లదే మెయిన్ రోల్ కానీ ఫస్ట్ టైం టీచర్లు లేకుండా ఎన్నికలు నిర్వహించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది ప్రతి ఎన్నికల్లోనూ టీచర్లకు ఎలక్షన్ డ్యూటీలు వేసే ప్రభుత్వం ఆరోగ్య సమస్యలున్నా ఒక్కోసారి మినహాయింపిచ్చేది కాదు ప్రస్తుతం స్కూల్స్ ఓపెన్ కాకపోవడంతో టీచర్లకు పెద్దగా పని లేదు డిజిటల్ క్లాస్ల పర్యవేక్షణ కోసం కేవలం వారంలో 3 రోజులు మాత్రమే బడులకు వెళ్లి వస్తున్నారు ఈ సమయంలో టీచర్లకు ఎలక్షన్ డ్యూటీ వేయకపోవడం చర్చనీయాంశంగా మారింది గ్రేటర్ ఎన్నికలకు రిజర్వ్ సిబ్బందితో కలిపి మొత్తం 47000 మంది వరకు తీసుకుంటామని ఎలక్షన్ ఆఫీసర్స్ ప్రకటించారు వీరిలో సగానికి పైగా టీచర్లు డ్యూటీలో ఉండాల్సి ఉంది ఇందులో భాగంగా 15 జిల్లాలకు చెందిన టీచర్లను పంపాలని ఎన్నికల అధికారులు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులకు సూచించారు దీంతో ఏఏ జిల్లాల నుంచి ఎంత మందిని పంపించాలని వివరాలు సేకరించే పనిలో అధికారులు ఉండగానే కేవలం నాన్ టీచింగ్ స్టాఫ్ ను మాత్రమే ఎన్నికల విధుల్లోకి పంపాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది 2-3 రోజుల్లోనే నిర్ణయం మారడంతో అధికారుల్లోనూ అయోమయం నెలకొంది దీంతో అన్ని విద్యాశాఖ హెడ్ ఆఫీసుల్లోని నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలను ఎన్నికల అధికారులకు పంపారు 2018 మే 16న ప్రగతి భవన్లో నిర్వహించిన మీటింగ్లో టీచర్లకు ఎంప్లాయీస్కు సీఎం కేసీఆర్ అనేక హామీలు ఇచ్చారు కానీ వాటిలో ఒక్కటి అమలు చేయలేదు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2018 జూన్ 2న ఐఆర్ ప్రకటిస్తారని తెలిపారు కానీ ఇప్పటికీ ప్రకటన చేయలేదు అంతర్జిల్లా బదిలీలు ప్రమోషన్లు కారుణ్య నియమకాలు 61 ఏళ్లకు రిటైర్మెంట్ వయసు పెంపు ఇలా అనేక హామీలు ప్రకటనలకే పరిమితమయ్యాయి దీంతో టీచర్లు సర్కార్పై ఆగ్రహంతో ఉన్నారు దీంతో పాటు దుబ్బాక ఉప ఎన్నికల్లో టీచర్లు ఇంటర్నల్ గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారనే ఆరోపణలు వచ్చాయి ఒకవేళ టీచర్లను జీహెచ్ఎంసీ ఎన్నికల డ్యూటీలకు తీసుకుంటే వారంతా సర్కారుకు వ్యతిరేకంగా మౌత్ క్యాంపెయిన్ చేసే అవకాశం ఉందని ప్రభుత్వ పెద్దలు భావించినట్లు తెలుస్తోంది ఈ కారణంతోనే టీచర్లను ఎన్నికల డ్యూటీలోకి తీసుకోలేదని తెలుస్తోంది మరోవైపు టీచర్స్ యూనియన్లు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి భవిష్యత్తులోనూ తమను ఎన్నికల డ్యూటీలకు దూరంగా పెట్టాలని కేవలం టీచింగ్ పనులకే కేటాయించాలని కోరుతున్నారు